ప్రార్థన ఏ విధంగా చేస్తే దేవునికి ప్రీతికరమో. చాలా మంది నాకు ఫోన్ చేసి అంటారు, మేము యేసు ప్రభువుని కొత్తగా నమ్ముకుంటున్నామండి, మాకు ప్రార్థన చేయడం రాదండి, ఎలాగండి ఎలా ప్రార్థన చేయాలండి అంటారు. నన్ను అడిగితే ఏ ఏ మతాల్లో ప్రార్థన ఎలా చేస్తారు నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ క్రైస్తవ మతంలో చేసే ప్రార్థన చాలా ఈజీ. ఎందుకంటే క్రైస్తవ మతంలో నోరు తిరగని పదాలు ఏముండవు ప్రార్థనలో. నీ సొంత తండ్రితో నీకు నచ్చిన భాషలో నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడమే. అయితే ఆ ప్రార్థనలో తండ్రి అని సంబోధించి నా బాధ ఇది ప్రభువా, నన్ను కరుణించవా అంటూ చివరన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి చాలు. ఎందుకంటే ఆ నామము భూమి మీద అన్ని నామముల కన్నా గొప్ప నామం. మన ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే రెండు ముఖ్యమైన విషయాలు మన ప్రార్థనలో ఉండాలి. 1 హంబుల్నెస్, 2 రైట్యస్నెస్. 1 దీనత్వము, 2 నీతి గల ప్రార్థన. ఎందుకు నీతి ఉండాలి చూడండి. దేవుడైన యెహోవా ఆయన బిడ్డలైన ఇశ్రాయేలుతో అంటున్నాడు, 2 దినవృత్తాంతుల గ్రంథము 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చదవబడిన మాటలో చూసినట్లయితే తమ్మును తాము తగ్గించుకుని, హంబ్లింగ్ అవర్ సెల్ఫ్. 2వదిగా తమ తప్పిదములను విడిచి, తమ చెడుతనములను విడిచి, పాపపు జీవితాన్ని విడిచి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన ఆలకించి వారి దేశమునే నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన ప్రార్థనలో దీనత్వం ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి. అందుకనే మనం మోకరిస్తాం. మోకరించడం ఎందుకు? మోకాళ్ళు అనేది ఒక ఆసనం కాదు దేవునికి. మోకరించడం అంటే హంబులింగ్ అవర్ సెల్ఫ్, మనం దేవుని దగ్గర తగ్గించుకొనుట. కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, దేవుడు ఎలా ప్రార్థన చేసినా వింటాడు కదా, రకరకాల రీజన్స్ చేస్తారు. కానీ యేసు ప్రభువే గెత్సెమనే తోటలో నీ నా పాపాల కొరకు మోకరించాడు. రాజైన సులోమాను రాజవస్త్రము రాజకిరీటముతో అంత వైభవం ఉన్న సులోమానే మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించడం అనేది వీఆర్ జస్ట్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్, దేవుని దగ్గర మనం తగ్గించుకుంటున్నాం. 2వదిగా నీతిగా ప్రార్థన చేయి, పవిత్రంగా ప్రార్థన చేయి. భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 66:18, నా హృదయములో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును గాకంటే. నా హృదయంలో ఏదో ఒక కార్నర్లో ఒక పాపాన్ని దాచేసుకుని దాన్ని ఒప్పుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనలు చేస్తే దేవుడు నా ప్రార్థన వినడంటాడు. నిజమే. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నామంటే మోకరిస్తున్నాం, కానీ పాపాన్ని ఒక పక్కన పెట్టి ఎలాగంటే ప్రభువా ఒక్క కార్నర్నే నా హృదయం చూడద్దే, కదమదంతా నీ కొరకే అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తాం. అందుకనే దేవుణ్ణి ఆరాధించే వారు ఎలాగ ఆరాధించాలట, పూర్ణ హృదయముతో అంటాడు. పూర్ణ అంటే సంపూర్ణంగా, ఇంక అందులో ఒక కార్నర్ ఒక కొంచెం వదిలే పాపానికి లేదు. మరి ఉండిపోయింది ఎలాగ ప్రభువా? నీ ప్రార్థనకు ముందు దాన్ని బయటపెట్టు. ఎప్పుడైనా సరే రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నా రోగాన్ని బాగు చేయవా ప్రభు అంటే యేసు ప్రభు ఏమంటే నీ పాపములు క్షమింపబడ్డాయి నీ పరిపెత్తుకున్నాడు అంటాడు. నీ పాపములు క్షమింపబడ్డాయి నువ్వు స్వస్థత పొందంటాడు. నీకు స్వస్థత కావాలి అన్నా, నీ జీవితంలో ఒక మేలు జరగాలన్నా దానికి ముందు నీ పాపములు క్షమింపబడితే ఆటోమేటిక్గా మేళ్ళన్నీ నీకు జరుగుతాయి. కాబట్టి మన జీవితంలో ప్రభు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాను, ప్రభు అనారోగ్యాలతో శోధింపబడుతున్నాను, ఇవన్నిటికి ముందు నీ హృదయంలో ఏదైతే చివరిన ఒక మూలలో ఏదైతే పాపాన్ని నువ్వు దాచి దాన్ని అలాగ చీకటి సమయంలోనో ఒంటరి సమయంలోనో ఎవరికి తెలియకుండానో లేక తెలుసో నువ్వు కంటిన్యూ చేస్తున్నావో దాన్ని ముందు దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా ఇదిగో నేను ఈ బలహీనుడను, నేను ఏమీ దాయకుండా నీ దగ్గర చెప్పుకుంటున్నాను, నన్ను కరుణించి నన్ను క్షమించవా అని ప్రభు పాదాల దగ్గరికి రా ప్రియ సహోదరి సహోదరుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నువ్వు చేసే ప్రార్థన హృదయపూర్వకంగా దేవునికి ఉండాలా, ఏది దాయకుండా ఉండాలి. అందుకనే యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 59:2 దేవుని యొక్క సన్నిధిని మీకు మరుగు చేసేది ఏంటట, మీ పాపమే మిమ్మలను మరుగు చేస్తుంది. 59:1 నీ ప్రార్థన ఏమి ఆయన విననేరకుండినట్లు, ఆయన చెవేమి మందము కాలేదు, ఆయన చెవిటివాడు కాదు, నేను రక్షింప నేరకున్నట్లు ఆయన చెయ్యి కురచకాలేదు, ఆయన సమర్థుడు నీ యొక్క ఇబ్బందుల నుంచి పైకి లేపడానికి. కాబట్టి మనం ప్రార్థన చేసే విధానం ఏంటంటే మొట్టమొదటిగా మనల్ని మనం దేవుని దగ్గర హంబుల్గా మోకరించి ఒక తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడదాం.
మాట్లాడుతూ ముందుగా దేవా నువ్వు చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రాన్ని కృతజ్ఞతలు చెప్తూ మన పాపములన్నీ బట్టబయలు చేద్దాం దేవుని దగ్గర. అందుకనే మనకి కుటుంబ ప్రార్థన ఎంత అవసరమో ఏకాంత ప్రార్థన కూడా అవసరం. ఏకాంత ప్రార్థనలో మనం మన హృదయాన్ని మన ఆత్మని దేవుని పాదాల దగ్గర కృమ్మరించేసుకోవచ్చు. దేవునికి అన్నీ తెలుసు, మన బలహీనతలన్నీ తెలుసు. ఈ రోజుని దేవుని దగ్గర హంబుల్గా దీనంగా మోకరించి ప్రార్థన చేద్దాం. మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడి వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యంలో నేను తప్పుగా బోధించిన, రిసీవ్ చేసుకునే వారు తప్పుగా రిసీవ్ చేసుకున్నా, మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్ముడా, నీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. నేను ఈ రోజు నుంచి మా ప్రార్థనా జీవితాన్ని ఇంకనూ బలపరచండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలను పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.